నాయుడు గారు నాకు అర్థం కాదేంటంటే పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల గురించి భార్య గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు పొడుసుకురాని రోషం పౌరుషం చంద్రశేఖర్ రెడ్డి గురించి మీకు పొడుసుకొచ్చింది అంటే నిజంగా ఒకంత ఆశ్చర్యం కలగజేస్తుంది సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు అన్యాయం చేసింది లేదు చిరంజీవి అనే వ్యక్తి మీకు అన్యాయం చేసింది లేదు వాళ్ళ కుటుంబం మీకు మీరు ఊహించుకున్న స్థాయి గౌరవాన్ని కల్పించడంలో వైఫల్యం చెంది ఉండొచ్చు అది తప్ప ఒప్ప నేను డిసైడ్ చేసి మాట్లాడను అయితే ఆ అప్లికేషన్ ఖచ్చితంగా నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం అత్యధికమైనటువంటి కాపు నాయకులు ఎందుకుంటుందో నాకు తెలియదు పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదనో లేకపోతే పెరటి చెట్టు మనకు పెరట్లోనే ఉందనేటువంటి లోకువో తెలియదు కానీ ఈ మెగా కుటుంబం పట్ల అంటే చిరంజీవి గారి పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల కాపు నాయకులకు ఒకంత లోకు అయితే ఉంటుంది సార్ అలుసు అయితే ఉంటుంది చేయరా మేము వెళ్తే పిల్లరా కాఫీ కలపరా నెస్కేఫీ తీసుకురా అని చిరంజీవి వ్యక్తి లేచి నుంచోడు ఎందుకు సార్ వాళ్ళ వాళ్ళ స్పియర్లో వాళ్ళు ఎచీవర్స్ వాళ్ళలోంచి వాళ్ళ కష్టపడి వాళ్ళు వేసుకున్న తర్వాత మనకి నచ్చినట్టుగా పోత పోసినట్టు బ్రాకెట్లో ఎలా పడతారు వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి వాళ్ళకి కోపాలు ఉంటాయి వాళ్ళకి తాపాలు ఉంటాయి వాళ్ళకి అలకలు ఉంటాయి వాళ్ళు మళ్ళీ మనుషులే కదా మంతాల్లో కొట్టే కదా మనకా అడ్జస్ట్ అయ్యే తత్వం ఉండదు మనం అనుకున్నట్టుగా ఇల్లును ప్రతి చోట రెడ్ కార్పెట్ ఇవ్వాలి వేయకపోతే ఓపిక పట్టిపోయి నిజంగానే మనకి ఏదైనా కెపాసిటీ ఉంటే దాన్ని కనబరిచి అవతలకి అర్థమయ్యేదాకా చూపించేటువంటి విధానం ఉండదు దీనికి సార్ కక్ష దూరంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అనరాని మాటలు దుర్భాషలు లంజా కొడకారు మాట్లాడినప్పుడు మీ కాపు పౌరుషం ఏమైంది సార్ నాకు అర్థం కాగడుతున్నా మరి అప్పుడు వీధి రౌడీలా మాట్లాడినటువంటి ఆ తట్టబొక్క నా కొడుకు రెండుసార్లు ఎమ్మెల్యే కింద గెలిస్తే ఎవరికి ఉద్ధరింపు ఎమ్మెల్యే కింద గెలుస్తే కొలమానం అయితే కోట్లాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్నారని మీరే కాంట్రడిక్టరీ చెప్తారు కదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రాణహాని ఉందని మరి 2 లక్షల మందిలో ఒక 50 వేల ఓట్లు ఒక 60 వేల ఓట్లు వచ్చినట్టు పెద్ద మొగోడైతే లక్షలాది మంది వెనకాల తిరుగుతారంటే పవన్ కళ్యాణ్ ఈడికంటే పెద్ద మొగోడే అంటాడు కదా మన ఆలోచనకి ఎలా మిస్ అయిపోయారు అంటే మనల్ని పిలవపోతే మనకి పెద్దపేట అయిపోతే అవతల ఎత్తింది 100 కేజీలైనా కూడా కాదు అది దూది అది అది పెద్ద వెయిట్ ఉండదు డమ్మి వెయిట్ అని చెప్పాలి మనం ఎవరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకి భాష గురించా మనం మాడిది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని ఉరి తీయాలని మాట్లాడినటువంటి భాష కంటే తప్పుడు భాష ఉందా